Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కంచాలు డప్పులు నో సౌండ్ మోత మోగిపోలేదే. నారా లోకేష్ ఇచ్చిన పిలుపు పేలవంగా ముగిసింది. చాలా చోట్ల పార్టీ నేతలు, చంద్రబాబు అభిమానులు తప్ప మామూలు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. పార్టీలోని క్యాడరే పెద్దగా పట్టించుకోకపోతే ఇక మామూలు జనాలు ఎందుకు స్పందిస్తారు? స్కిల్స్ క్యాంప్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనాలందరూ మద్దతు పలకాలని లోకేష్ ప్లస్ బ్రాహ్మణి కోరారు. మద్దతు ఎలా తెలపాలంటే విజిల్స్ వేసి వాహనాల హారన్లు కొట్టి కంచాలపై శబ్దాలు చేస్తూ 5 నిమిషాలు నిరసన తెలపాలని కోరారు. నిజానికి పిలిపే తప్పు, ఎందుకంటే ఇవన్నీ చేసేది సంతోషం కోసం. విజిల్స్ వేసేది, తప్పట్లు కొట్టేది, శబ్దాలు చేసేది హ్యాపీగా ఉన్నప్పుడే కదా. అసలు ఈ పిలుపు ఆలోచన లోకేష్ కు వచ్చినది అయి ఉండదు. ఎందుకంటే లోకేష్ కు ఇంతటి ఆలోచన వచ్చిందంటే ఎవరూ నమ్మడం లేదు. ఎవరో వెనుకుండి తప్పుడు సూచన చేసి లోకేష్ ను తప్పుదారులు నడిపించారు. నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయి 3 వారాలవుతున్నా జనాలు అసలు పట్టించుకోనే లేదు. చంద్రబాబును అరెస్ట్ చేసి నంద్యాల నుండి విజయవాడకు తీసుకొచ్చినప్పుడే పట్టించుకొని జనాలు ఇన్ని రోజుల తర్వాత పట్టించుకుంటారా? ఏపీలో జరుగుతున్న రాజకీయమంతా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మధ్య బల ప్రదర్శనే అని అందరికీ తెలుసు. చంద్రబాబుకు సాగినంతకాలం జగన్ను నానా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని జనాలంతా చూశారు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. చంద్రబాబును దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. కాకపోతే పడుతున్న దెబ్బలను 73 ఏళ్ల వయసులో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు అంతే. కాలం ఎప్పుడూ తనకే అనుకూలంగా ఉంటుందనే భ్రమలో ఉండడం వల్లే చంద్రబాబు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఎప్పుడైనా కాలం ఎదురు తిరిగితే తన పరిస్థితి ఏంటని 1 నిమిషం ఆలోచించుకుని ఉండుంటే చంద్రబాబుకు ఇప్పుడు ఇంత పరిస్థితి ఉండేది కాదేమో. మొత్తానికి పార్టీ ఇప్పుడు చుక్కాని లేని నావలా వెళుతోంది. అందుకనే నిరసన కార్యక్రమాలకు, సంతోషంలో ఉన్నప్పుడు చేసే పనులకు తేడా కూడా తెలుసుకోకుండా పిలుపునిచ్చారు. చివరకు ఏమైందంటే పార్టీ నేతలు మొక్కబడిగాను క్యాడర్ పెద్దగా స్పందించనే లేదు. పార్టీ నేతలు క్యాడరే స్పందించినప్పుడు ఇక మామూలు జనాలు ఎందుకు స్పందిస్తారు? లోకేష్ పిలుపు వల్ల ఏం తేలిందంటే చంద్రబాబు అరెస్ట్ను జనాలు పెద్దగా పట్టించుకోలేదని.